సో సినిమా విషయానికి వస్తే మా సినిమా పేరు పారిజాత పర్వం. ఇదొక క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం ఓన్లీ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ April 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుని ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కొన్ని కాలేజ్ టూర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, టాక్ ఏదైనా సరే ఇక్కడ నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్లీ పారిజాత పర్వం ఈ టైటిల్ చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ తర్వాత వెన్ సంతోష్ సార్ డైరెక్టర్ నరేటెడ్ ద స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ జస్ట్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సైన్డ్ తెలుగు ఫిల్మ్. అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ మీకు ఒక విల్ కమ్అట్ యాజ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ వన్స్ ద ఫిల్మ్ రిలీజెస్. అండ్ ఐ సైన్ దిస్ క్యారెక్టర్ బికాస్ చాలా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా లుక్స్ ఉంటాయి ఈ రోల్కి. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ సంతోష్ సార్, ఇంత ఇంపార్టెంట్ రోల్లో నన్ను చూస్ చేసుకున్నారు. ఈజ్ అ డైరెక్టర్ అండ్ ఐ థింక్ ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. ఇఫ్ యూ హెవ్ సీన్ లైక్ ఇన్ హిందీ, ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్ ఇట్ టు సంథింగ్ లైక్ ఒక హీరా ఫేరీ ఫిల్మ్ ఇస్ లైక్ అ కల్ట్ హిందీ ఫిల్మ్, యూనో, విచ్ ఇస్ అ ఫుల్ కామెడీ ఫిల్మ్. ఇట్స్ సమ్ వాట్ యునో ఆన్ దోస్ లైన్స్. సో ప్లీజ్, వైజాగ్ మీడియా హ్యాస్ బీన్ వెరీ లవింగ్ టు మీ ఆల్వేస్. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. అంటే కథ కూడా చెప్పేస్తారే. ఓకే, ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయినట్టుంది. కొంచెం గట్టిగా బ్రైట్. ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్, సారీ ఫర్ ది డీలే. కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయింది, బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నాకు వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్. నాకు మొన్నే వేరే షూట్కి వచ్చాను, అంతకుముందు షార్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టం వైజాగ్ అంటే. మా డైరెక్టర్ గారిది వైజాగే, హర్షాది వైజాగే. సో ఈ ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది. బట్ అగైన్ వైజాగ్ వాళ్ళంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్ దే ఆర్. నేను హర్షాకి అదే చెప్తుండే, వాళ్ళకి దే హ్యావ్ అన్ ఐ ఫర్ ఆర్ట్. వాళ్ళంతా యూనో లాట్ ఆఫ్ వెరీ టాలెంటెడ్ పీపుల్. వైజాగ్ గాల్లోనే ఉంది, గాల్లో నీరులో కూడా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నందుకు. పారిజాత పర్వం ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ అండి, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. సంతోష్ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్, సంతోష్ ఖమ్మం పాటి. సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అది ఇది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై టు వాచ్ దిస్ ఫిల్మ్. ఒకటి, సునీల్ గారు ఉన్నారండి చాలా రోజుల తర్వాత. సునీల్ గారు ఇస్ కమింగ్ అప్ ద వెరీ వెస్ట్ స్టైల్ రోల్, మంచి రోల్, ఒక డాన్ రోల్, ఫుల్ లెంత్ 100% కామిక్ రోల్లో వస్తున్నారు. సునీల్ అన్న ఇస్ వన్ గుడ్ రీజన్ టు వాచ్. మనం ఇదివరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలో చూసి ఎంజాయ్ చేసామో దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ ఇవ్వబోతున్నారు. ది అదర్ రీజన్ ఈజ్ హర్ష. మొన్నే రీసెంట్గా సుందరం మాస్టర్లో వీ హ్యావ్ సీన్ హిస్ పర్ఫార్మెన్స్, అంతకుముందు సినిమాల్లో చేసాము. బట్ హర్ష ఈజ్ అనదర్ గుడ్ రీజన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ అసలు హిలేరియస్ ఉంటుంది, ఫుల్ ఆన్ నవ్విస్తాము. ఎస్పెషలీ యూనో సెకండ్ హాఫ్ అయితే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు అయిపోయిందో అన్నట్టు ఉంటుంది. ది అనదర్ గుడ్ రీజన్ ఈజ్ శ్రద్ధా దాస్. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. సో తంది కూడా చాలా మంచి రోల్, షీఈస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నేను ఐ గాట్ టు వాచ్ ది బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్. సో నాకు తన రోల్ చాలా బాగా నచ్చింది. షీఈస్ గాట్ డిఫరెంట్ ఎమోషన్స్, కామెడీ చేస్తాయి, కొంచెం సీరియస్, కొంచెం ఎమోషనల్. సో తర్వాత నేను, సో నాకు కూడా ఇది ఒక మంచి సినిమా, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ 100% కామెడీ రోల్ ఇది నాకు, విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్. సో టీజర్ కానీ సాంగ్ కానీ మంచి అప్రిసియేషన్ వచ్చింది.
త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. అండ్ ప్రమోషనల్ టూర్లో భాగంగా తిరుపతి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వైజాగ్లో ఉన్నాము. ఇట్స్ బీన్ ఇది ఫోర్త్ డే మాకు. ఎక్కడ పోయినా దేర్ హెస్ బీన్ అమేజింగ్ రెస్పాన్స్. సో మీడియా వారందరూ ఈ సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్. April 19, ఐ నో ఇట్స్ స్టిల్ టైం ఉంది, బట్ మీరు ఒక మాట స్ప్రెడ్ చేయండి మా సినిమా గురించి, పారిజాత పర్వం గురించి. రీసెంట్గా కీడాకోల, మ్యాడ్ ఇలాంటి సినిమాలు ఎలా అయితే సక్సెస్ అయ్యాయో, ఈ సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా అంతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ వీ డూ గుడ్ ప్రమోషన్స్. అండ్ ఆ ప్రమోషన్స్ చేయాలంటే మీడియా సపోర్ట్ చాలా అవసరం మాకు. సో ప్లీజ్ పుట్ అప్ ఎ వర్డ్ అబౌట్ దిస్ ఫిలిం, ఎస్పెషల్లీ వైజాగ్ మీడియా. ఇద్దరు వైజాగ్ వాళ్ళే ఉన్నారు, సో మీ బాధ్యత కూడా ఉంది. సో పారిజాత పర్వం ఇస్ కమింగ్ ఆన్ 19th April, థియేటర్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పైన మహిదర్ అండ్ దేవేష్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ దేర్ సెకండ్ ఫిలిం. ఎక్కడా కూడా దే హ్యావెంట్ సినిమా, మీరు టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దే హ్యావ్ బీన్ డూయింగ్ రియల్లీ రియల్లీ వెల్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ మనం అంటే చెప్పుకోవాలంటే ఇట్స్ బీన్ ఏజెస్ అండి. అంటే అప్పట్లో మనీ 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 అలాంటి కిడ్నాప్ డ్రామాస్ చూసాము, తర్వాత రీసెంట్ టైంలో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కిడ్నాప్ మీద సినిమా నా నాలెడ్జ్లో అయితే లేదు. సో పారిజాతం విల్ కమ్ అండర్ దట్ బ్రాకెట్. మంచి థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు వచ్చి చూస్తే యూ కెన్ లాఫ్ త్రూ అవుట్. సో ఖచ్చితంగా April 19th థియేటర్స్లో చూడండి. ప్లీజ్ సపోర్ట్ అస్, ప్లీజ్ ఎంకరేజ్ అస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ఫర్ ఆల్ ది లవ్ దట్ యు హావ్ బీన్ గివింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. సారీ లేట్ అయింది కొంచెం, అంటే అక్కడ హైదరాబాద్లో వేరే ఫైనల్ మిక్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, యుఎస్కి ప్రింట్స్ అయ్యి పంపించడానికి. సో అవి కోఆర్డినేట్ చేస్తే కొంచెం లేట్ అయింది, ఐమ్ సారీ ఫర్ దట్. అండ్ సినిమా గురించి వస్తే ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అండి. అవుట్ అండ్ అవుట్ ఫండ్ ఉంటుంది సినిమా మొత్తం, అంటే ఫండ్ ఉంటుంది అని మీరు నోట్తో చెప్పక్కర్లేదు, బికాజ్ సునీల్ గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, చైతన్య ఆల్రెడీ కీడాకోలలో అలాంటి రోలే చేశారు, అంటే ఆ ఫండ్ జనరేట్ చేసే రోల్ చేశారు. అండ్ సర్దా గారి గురించి మేము స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే అండి, ఇప్పుడు ఎవరైతే మన ఆర్టిస్టులు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారండి. అంటే ఏదో 2 రోజులు 3 రోజులు చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా కాదండి. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట సినిమాలో. సో ఆ ఫండ్ జనరేట్ చేయడానికి వీళ్ళందరూ ఎంత హెల్ప్ అవుతారు అనేది మీకే అర్థమై ఉంటుంది. సో డెఫినెట్గా చాలా ఫన్ ఫిలిం అండి, ఫన్ క్రైమ్ కామెడీ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా రీసెంట్ పాస్ట్లో ఎప్పుడూ రాలేదండి. లాస్ట్ 10 ఇయర్స్లో కూడా క్రైమ్ కామెడీ లేదంటే కిడ్నాప్ క్రైమ్ కామెడీ అనే సినిమా రాలేదు ఇంతవరకు. ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో కమల్ హాసన్ గారు చేశారు, తర్వాత ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేయలేదు. సో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి, ఆడియన్స్కి. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్లీ నేను వైజాగ్ నుంచి కాబట్టి సినిమా అంతా కూడా మన స్లాంగ్లోనే ఉంటుంది. మన ఫ్రెండ్స్తోనో మన ఫ్యామిలీతోనో మాట్లాడుకున్నట్టు, మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం. బికాజ్ ఎందుకంటే మన రూట్స్ అది కాబట్టి నేను ఆ స్టైల్లోనే రాయడం జరిగింది. దాన్ని హర్ష భయ్య అసలు హిలేరియస్గా పండిస్తారు, ఇంక చెప్పక్కర్లేదు దాని గురించి. ఆల్రెడీ మంతఫ్ మధ్యలో మీరు చూశారు. సో ఆ ప్రాసలు కానీ ఆ మాడ్యులేషన్ కానీ మన ఎలా ఉంటుందో వైజాగ్లో మన యాసలోనే ఉంటుంది, మన స్టైల్లో ఉంటుంది కాబట్టి మన సినిమా అనే ఫీల్ వస్తుంది డెఫినెట్గా. అంటే మన ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఏదో మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది సినిమాలో. సో ఇంకా అంటే ఇప్పుడు మేము ఫోర్ ఫ్రంట్లో కనపడేది మేమే అండి, కాకుండా కూడా మీకు కంప్లీట్ ద ఫిలింలో కూడా చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకా లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు, గుండు సుదర్శన్ గారు ఉన్నారు, సో సమీర్ గారు ఉన్నారు, ఇలా అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కూడా ఒక న్యూ ఫేస్ అనేది కనబడదండి. ఫిల్డ్ విత్ మంచి ప్యాడింగ్తో చేసామండి సినిమా, బికాజ్ ఎందుకంటే ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ పాస్ట్లో రాలేదు, రెగ్యులర్ ఫిలింలా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కాదు అలా అని చెప్పి, యాక్షన్ ఫిలిం కాదు, ఇట్స్ అ క్రైమ్ కామెడీ. క్రైమ్ కామెడీ అనేది మనం జనరల్గా ఎక్కడ వినం. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. సో ఎలా అయినా అంటే మేమిద్దరం వైజాగ్ కాబట్టి మా ఇద్దరి కోసమైనా మీరు కొంచెం ఈ సినిమాని ప్రమోట్ చేసి April 19th థియేటర్స్లో. బట్ వన్ థింగ్ వీ కెన్ ప్రామిస్ అండి ఏంటంటే, సినిమా వన్స్ ఒకసారి అంటే ఒక థియేటర్కి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా 10 మందికి బాగుందని చెప్తాడనే కాన్ఫిడెన్స్ అయితే మాకు 100% ఉందండి. ఎందుకంటే ఇందులో ట్విస్ట్లు టర్న్స్ ఏవో పిచ్చి పిచ్చిగా అంటే మన బ్రెయిన్ హీట్ చేసేవే ఉండవు,
హ్యాపీగా సమ్మర్లో వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మోరోవర్ ఏంటంటే ఇది సింగిల్గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ 3-4 ఫ్రెండ్స్, ఒక 3-4 ఫ్రెండ్స్ వెళ్ళి సరదాగా బ్యాచ్ బ్యాచ్గా వెళ్ళి పంచులు వేసుకుంటా, ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ నవ్వుకుంటా చూసే సినిమా అనమాట. సో అందులో సర్దా గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఆవిడ క్యారెక్టర్లు కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో, బేసిక్గా అంటే ఒకటే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాకుండా ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి. అలాగే చైతన్య హర్ష గారు దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో. సో అంటే ఒక ఇన్నోసెంట్ ఫెలోస్ కిడ్నాపర్స్గా ఎలా మారారు, అక్కడ జరిగిన కన్ఫ్యూజన్ ఏంటి, ఎవరిని కిడ్నాప్ చేయబోయి ఎవరిని కిడ్నాప్ చేశారు, దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళు అనుకున్నది జరిగిందా లేదా అనేది కథ బేసిక్గా. సో దీని మీద కాబట్టి లైన్ వింటేనే మీకు అర్థమవుద్ది ఆబ్వియస్లీ ఆ ఫన్ ఎలా జనరేట్ అవుతుంది, దానివల్ల వచ్చే ఇదేంటని. సో సునీల్ గారు కూడా ఫుల్ లెంత్ రోల్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం లాస్ట్ టైం వరకు ఆయన కూడా ఉంటారు, అంటే 80% ఆఫ్ ద ఫిల్మ్ ఉంటారు ఆయన కూడా. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం అండి. April 19th దయచేసి థియేటర్స్ రండి, మాలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ మీరు చేస్తున్నారు లైక్ మ్యాడ్ కానీ ఇంకోటి కానీ చాలా సినిమాలు చేశారు ఈ మధ్య. సో అలాగే మాది కూడా ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమనేది అయితే ఐ కెన్ ప్రామిస్ అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ.